ప్రజల సమస్యల పరిష్కరమే తమ లక్ష్యమంటూ దివంగత ఎమ్మెల్యే సాయన్న కుమార్తెలు లాస్య నందిత నివేదితలు మోండా డివిజన్లో పర్యటించారు. తన తండ్రి హయాంలో మంజూరైన నిధులతో డివిజన్ అభివృద్ధి కొరకు కృషి చేస్తామంటూ ఇంటింటికి వెళ్లి ఆశీర్వాదాలను తీసుకుంటూ బీఆర్ఎస్ నాయకులతో కలిసి పర్యటించారు. ఎమ్మెల్యే సాయన్న హఠాత్ మరణం అనంతరం తండ్రి బాధ్యతలపై దృష్టి సారించిన సాయన్న కుమార్తెలు డివిజన్లో పలు అభివృద్ది పనులు నిలిచిపోవడంతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సహకారంతో పెండింగ్ పనులకు నిధులను మంజూరు చేయించారు. ఇక కోటి 80 లక్షల రూపాయల నిధులు మంజూరు కావడంతో డివిజన్లో పర్యటిస్తూ ఇక మీకు కష్టాలు తొలగిపోయాయి అంటూ సాయన్న కుమార్తెలు హామీ ఇస్తూ పర్యటనను చేపట్టారు. డివిజన్ మోండాలో మరి ఎన్నో ఏళ్ల నుంచి సెవరేజ్ వాటర్ పైప్ లైన్స్ కూడా ఎంతో ప్రాబ్లమాటిక్గా ఉండే, మరి అది చూసి నాన్నగారు జనవరిలో ఒక లెటర్ దానకిషోర్ గారికి ఇవ్వడం జరిగింది. మరి మేము కూడా వెళ్ళేసి లాస్ట్ మంత్ ఎండీ దానకిషోర్ గారికి కలిసి మరి వెంటనే పనులు స్టార్ట్ చేయాలని చెప్పాము. మరి నాన్నగారు పెట్టింది 4 crores అయితే ఎమర్జెన్సీలో ఉన్నవి 2 crores. మరి వెంటనే దానకిషోర్ గారు మరి సైన్ చేసి మరి ఇక్కడున్న ఆఫీసర్స్కి చెప్పి వెంటనే పనులు స్టార్ట్ చేయమన్నారు. మరి 1 crore 84 lakhs వర్క్ స్టార్ట్ అవుతుంది. త్వరలోనే మరి ఇక్కడ ఉన్న డ్రైనేజ్ ఇంకా వాటర్ పైప్ లైన్ స్టార్ట్ అవుతాయి. తప్పకుండా మేము వెనకలు పడి మరి ఈ యొక్క పని స్టార్ట్ చేపిస్తాం. ఇంటింటికి అంటే మన ఏరియా వైస్ ఏరియా ప్రెసిడెంట్స్ కానివ్వండి, లోకల్ వాళ్ళకి మళ్ళీ తెలియజేయడం జరిగింది. మరి ఇక్కడ మరి ఒక్కొక్క గల్లీకి మరి ఒకటి 11 lakhs, ఒకటి 31 lakhs, ఏవైతే ఎన్నో ఇళ్ల నుంచి డ్రైనేజ్ ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా స్టార్ట్ చేయడం, మరి సాయన్న గారి త్రూ ఇది స్టార్ట్ అవ్వడం